ఇవాళ పత్రికలు వచ్చిన మొదటి పేజీ వార్తలను ఒకసారి చూస్తే కనుక ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నామో అర్థమవుతుంది అంటే ఇదేదో సందేశం ఇవ్వడానికి కాదు యథార్థం ఇక్కడ ఉన్న ఆ పత్రికలు వచ్చిన విషయాలు ఇక్కడ గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల గోల్మాల్ అనే వార్త ఉన్నది ఇది ప్రభుత్వము నేరుగా లబ్ధిదారులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి లబ్ధి చేయకూరనే ఉద్దేశంతో ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో పెద్ద మొత్తంలో ఒక మందను క్రియేట్ చేసి ఇవ్వడం గొల్ల అది స్కీమ్లో ఇందులో ఏడు వందల కోట్ల రూపాయలు లేవు లేవేం లేవు కాయిదాల మీద గోలరు ఉన్నాయి డబ్బులు చేతులు మారిపోయినాయి వీటికి సంబంధించిన ఒక స్టోరీ ఉన్నది ఇందులో వీరు ప్రభుత్వ ఉద్యోగులు కేసు మూసివేత మూసిపోతే సిఐ ఎస్ఐ ఎస్ఐలంచం డిమాండు మధ్యవర్తి డబ్బు తీసుకుంటా పట్టుకున్న ఏసీబీ మూడు లక్షల రూపాయలు అంటే నెల జీతం వస్తుంది జీతం ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూ అదనపు సొమ్ము కోసం ఆశపడిన కారణం ఇది ఇక ఎన్ఓసికి నో ఆబ్జెక్షన్ సబ్జెక్ దాని సర్టిఫికేట్ కోసం నిర్మాణదారుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ ఈజీ ఇద్దరు ఏఈలు సర్వేరు వీళ్ళకు మంచి జీతాలే వస్తాయి వీళ్ళు అడిగిన లంచం రెండున్నర లక్షలు వీళ్ళకంటే యాభై వేలు తక్కువ వీళ్ళు అడిగింది ఇక ట్రాన్స్ఫార్మరు స్తంభం ఏర్పాటుకు లంచం అమౌంట్ ఏందో డెడ్లైన్లు ఇవ్వలేదు కానీ వీళ్ళకన్నా తక్కువ అడిగింటి అడిగేనా అందుకే ఏసీ వల్ల విద్యుత్ ఏసీఈ డీఈ ఏఈ ముగ్గురు ఉన్నారు దీంట్లో ఎక్కడ అంటే కలిసికట్టుగా పనిచేస్తున్నారు వీళ్ళు ఏఈలు ఇద్దరు ఇక్కడ ఇరిగేషన్ ఏఈలు ఇద్దరు ఇరిగేషన్ ఏఈ ఇద్దరు ఏఈలు సర్వే ఇలా ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఉన్నారు డిఈ ఈఈ ఉన్నాడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఇద్దరు కుసాయిగూడ ఎస్ఐ సిఐ ఇద్దరు అంటే ఇద్దరు ముగ్గురు కలిసికట్టుగా లంచాలు తీసుకుంటున్నట్లు ఒక వార్త ఇది ఇది మొత్తం దీనికి సంబంధించింది ఇక ఇందులో ఓ పరాకాష్ట మొత్తానికే పరాకాష్ట ఏమిటంటే కులము గలవారు గోత్రంబు గలవారు విద్యచేత విర్ర వీగువారు పసిడి గలిగిన వాని బానిస కొడుకులు విశ్వదావిరామ వినర వేమ పదహారవ శతాబ్దంలో వేమన వీరశైవపు ఆలోచనలతో ఆనాడున్న సమాజంలో ఉన్న చెడును కడిగి ఏకి పారేసిన ఒకనొక యోగి మార్పుకు కారకుడైన వాడు మానసిక ఆలోచన మారాలు చెప్పిన వేమన చెప్పింది ఈ రోజుకు ఇప్పటికీ ఈ తారీఖు కూడా ఇప్పటికి కూడా నిజమే బహుశా రేపు రేపు కూడా కావచ్చు ఎందుకు ఇది అనంటే డబ్బుకు వ్యవస్థ దాసోహం వ్యవస్థాగత భ్రష్టత్వానికి నిలువుట వ్యవస్థాగత భ్రష్టత్వం ఏమిటది రెండు ప్రాణాలను బలిగొన్న నిందితుడికి గులాములుగా మారిన రాజకీయ నాయకులు పోలీసులు వైద్య నిపుణులు అడుగడుగునా కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు పూణే పోలీస్ కమిషనర్కు డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఫోన్ ఎవరికి ఆ పిలగానికి కారు గుద్ది ఇద్దరిని చంపిండు ఆనికి వానికి అనుకునేందుకు వాళ్ళ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి వాడు పూణేలో పెద్ద తోపు అనమాట వారు వానికి అనుకూలంగా ఈయన ఫోన్ చేసిండు లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసిండు ఏకంగా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి పోయిండు ఆడపోయి వానికి అనుకూలంగా కూర్చున్నాడు ఆ పిలగాని తీసుకుపోయి ఏసీపీ సీట్లో కూర్చోబెట్టినట వానికి పిజ్జాలు బాలుగాలు తినబెట్టినట ఎవరైతే ఈ పిల్లగాడు కారు గుర్తి చచ్చిపోయినరో వాళ్ళ తల్లిదండ్రి ఆడికి వస్తే వాళ్ళను పురుగులను చూసినట్టు బయటికి వెళ్ళగొట్టేరాట ఇవన్నీ దీంట్లో వచ్చినాయి విచిత్రం ఏంటంటే ఈ పిల్లగాడి చేతులు ఎవరైతే చచ్చిపోయినరో ఆ ఈ పిల్లగాడిని కోర్టుకు తీసుకొని పోతే జువైనల్ కోర్టు అంటే ఇరవై టీనేజ్ పిల్లగాడు వాడిని కోర్టుకు తీసుకొని పోతే జడ్జి ఏం చేసిండు రోడ్డు ప్రమాదం దానిపైన ఒక వ్యాసం రాయమన్నాడు పదిహేను రోజులు ట్రాఫిక్ పోలీసుతో కలిసి పనిచేయడు అరే ఇద్దరు పానాలు తీసిండు ఆ పిల్లగాడు కారు గుద్దీ ఎట్లా ఇస్తావు నువ్వు అంటే అక్కడ ఆయన కూడా భ్రష్టత్వానికి లోనైండు అనేది ఈ పత్రికా సారాంశం అందుకే వీళ్ళు ఏమన్నారు చూడండి ఈ కేసులో చూసి చూడనట్టు పోవాలంటూ సలహా ఎవరు అజిత్ పవార్ సలహా డిప్యూటీ ముఖ్యమంత్రి ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి నిందితు పోలీసుల మర్యాదలు రక్త నమూనాను మార్చేసి తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యులు వాడు మందు తాగి బండి నడిపినారు ఆ రక్త పరీక్షకు దాఖన తీసుకొని పోయిన్రు టక్కున చేయాలి కదా ఆలస్యంగా చేసినందుకు ఆ రక్త రక్త దాంట్లో బ్లడ్లో ఉన్న మందుకు సంబంధించిన మొత్తం పోవాలని అయిన ఏం చేసిన వాంది కాకుండా పిల్లగాంది కాకుండా వాళ్ళు రక్తం పెట్టిన అక్కడ దొరికిపోయిన్రు నిజం ఇక్కడేమన్నారు అందుకే కులము గలవారు గోత్రంబు గలవారు విద్య చేత విర్ర వీగువారు పచిడి కలిగిన వాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినరవేమ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వీళ్ళు మళ్ళీ మీడియా వాళ్ళు అడిగినారు ఏమయా డిప్యూటీ ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు అంటే ఎవరికి ఒత్తిలకు లొంగొద్దని ఫోన్ చేసినా అని ఈయన చెప్పి డిప్యూటీ సీఎం చెప్పినట ఎమ్మెల్యే నీవెందుకు పోయినా అంటే నాకు బాధ్యత ఉన్నది ప్రజలు ఓట్లేసి గెలిపించరు అందుకే నేను అని చెప్పి ఆయన అన్నాడట జడ్జి నీవెందుకు దొరకలేవంటే ఆయన మౌనంగా మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడట ఇది ఇక్కడ జరిగిన వ్యవహారం మొత్తం దీనికి సంబంధించిన ఒక స్టోరీ ఇందులో ఉన్నది ఇది అధికారము అధికార యంత్రాంగము ఎట్లా పనిచేసింది ఒక స్టోరీ ఇక్కడ మాజీ ప్రధానమంత్రి కర్ణాటక రాజకీయాలను శాసించిన దేవెగౌడ వారి మనవడు ప్రజ్వల్ ఈ పిల్ల ఇతని ఏంటంటే ఏడు రోజుల కస్టడీకి ప్రతిబల జర్మనీ నుంచి అర్ధరాజ్ ఎయిర్పోర్ట్కు రాగా ఇరవై నిమిషాలు చేసిన మహిళా పోలీసులు ఇతన్ని ఆ కేసులో అరెస్ట్ చేసిండ్రు అంటే ఇక్కడ అధికారం ఉన్నది డబ్బు గిబ్బు అన్నీ ఆ కేసులో ఉన్నాయి ఇక ఇవన్నీ ఏమిటి ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నాయి ఇక్కడ చూడు ఇక్కడ ఇదోటి యాదాద్రి పవర్ ప్లాంట్ దొంగల ముఠ పట్టివేతన దీంట్లో ఏముందంటే పరికరాల చోరీ హైదరాబాదులో విక్రయం ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల సామాగ్రి నగదు స్వాధీనం పదకొండు మంది నిందితులు అరెస్టు చోరీకి గతంలో అక్కడ పనిచేసిన ఓ పోలీస్ అధికారి సహకారం క్వశ్చన్ మార్క్ సరిపోయింది ఇది ఇది ఒక వార్త ఇక్కడ వ్యక్తులుగా వారి వ్యక్తిగత జీవితం వేరు ఉదాహరణకు ఓ వ్యక్తి వారి కుటుంబ వ్యవహారం ఉంటుంది లేదా వ్యక్తిగత జీవితం ఉంటుంది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి పెద్ద మాట్లాడాల్సిన పని లేదు కానీ ఇది వ్యవస్థతో కూడుకొని ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేసే ప్రభుత్వం సిస్టమ్ ఇక్కడ ఉంది కాబట్టి మాట్లాడము వ్యక్తులైతే అవసరం లేదు ఎవరో ఎవరితోరో సంబంధాలు ఉంటాయి ఎవరో ఉంటాయి అది పెద్ద అది ఎవరికి అది ఎవరి పక్కింటి మీదనో ఊరి మీద ప్రభావం చూపదు అది ఇవి ప్రభావం చూపే విషయాలు మాట్లాడుకోవాల్సినవి ఇక్కడ ఇంకా అన్నిటికంటే అసలైన వార్త చింత వచ్చింది ఒక వార్త ఇంట్రెస్టింగ్ వార్త ఇది కూడా ఏమిటంటే కథం తొక్కిన ఆర్థికం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం కరోనా కాలంలో మనకు మైనస్లోకి వెళ్ళిపోయినాం కరోనా అనంతరం ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పోయినాం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతున్నాం మనం ఎట్లా ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ చూడండి ఎట్లా ఉన్నది అంటే ఇన్ని అంశాలు ఈరోజు పేపర్లో ఎట్లా వచ్చినాయి అంటే దీంట్లో ఏదో మనం ఒకరిని ఎత్తి చూపడం అని కాదు ఆల్రెడీ ప పబ్లిష్ అయ్యి వచ్చి ప్రజల ముందున్న పత్రికలో వచ్చిన అంశాలు ఇవి